అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవమైన వెంకటేశ్వరుడు భూమిపైన తొలిసారి అడుగుపెట్టి స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రాంతమే పాలకొండరాయుడి క్షేత్రం. పిల్లల్ని ప్రసాదించే సంతాన ప్రభువుగా పూజలు అందుకుంటున్న ఈ స్వామి తొలిసారి అడుగుపెట్టి స్థిర నివాసం ఏర్పరచుకున్న ప్రాంతమే పాలకొండరాయుడి క్షేత్రం. ఈ పిల్లల్ని ప్రసాదించే సంతాన ప్రభువుగా పూజలు అందుకుంటున్న ఈ స్వామి ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిసాడని చెప్తారు. చుట్టూ పచ్చని కొండలు, జాలువారే జలపాతాల మధ్య కొలువై భక్తుల కోరికలు తీర్చే వరదుడిగా పూజలు అందుకుంటున్నాడు పాల్కొండరాయుడు. వెంకటేశ్వర స్వామి పాల్కొండరాయుడిగా ఇక్కడ వెలిసాడని అంటారు. కడప నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో కొలువైన స్వామిని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు తమ ఇంటి ఎలివేలుగా భావిస్తారు. ఇప్పుడు స్థల పురాణాన్ని చెప్పుకుందాం. మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓసారి భృగు మహర్షి త్రిమూర్తులను దర్శించుకోవాలనుకున్నాడు. మొదట బ్రహ్మ సరస్వతి దగ్గరికి వెళ్తే ఆ ఇద్దరు మహర్షిని పట్టించుకోలేదు. ఆ తర్వాత కైలాసానికి వెళ్ళినా అదే అవమానం ఎదురు కావడంతో ఆగ్రహానికి గురైన భృగు చివరికి వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవి సేవలను అందుకుంటూ శశితల్పంపై విశ్రాంతి తీసుకుంటున్నాడట. ఎన్నిసార్లు పిలిచినా స్వామి స్పందించకపోవడంతో కోపోద్రిక్తుడైన భృగు మహర్షి మహావిష్ణు వక్షస్థలంపై తన్నాడు. దాంతో నారాయణుడు భృగుని శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తూనే ఆ ఋషి పాదాలను నొక్కడం ప్రారంభించాడట. ఆ ఋషి అరిపాదంలో మూడో కన్న ఉండడం వల్లే భృగుకి అహంకారం ఎక్కువని అంటారు. అది శ్రీ మహావిష్ణుమూర్తికి తెలుసు కదా, అందుకే అతని అరిపాదంలోని మూడో కంటిని చిదిమేశాడు. దాంతో భృగులోని అహంకారం పూర్తిగా తొలగిపోవడంతో విష్ణుమూర్తిని క్షమాభిక్ష అర్థించి తను ఇచ్చే స్వామి సేవల్లో తరించేందుకు వీలుగా నదిలా మార్చమని కోరి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి చాలా కోపం వచ్చింది. తాను నివసించే వక్షస్థలంపైన ఓ మహర్షి తన్నడాన్ని సహించలేక వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చేసింది. దాంతో శ్రీహరి దేవిని వెతుక్కుంటూ భూలోకం బయలుదేరాడు. అలా స్వామి మొదటిసారి ప్రాంతంలో పాదం మోపి శిలగా మారాడని కథనం. తన దేవేరిని వెతుకుతూ అడవులన్నీ తిరిగిన స్వామి ఓ లోయలో పడిపోవడంతో మహావిష్ణువు కోసం బ్రహ్మ శివుడు ఆవో దూడ రూపాల్లో వచ్చి స్వామికి పాలు అందించి ఆకలి తీర్చారని, అందుకే ఈ ప్రాంతానికి పాలకొండలు అనే పేరు వచ్చిందని అంటారు. అప్పటి నుండి నారాయణుడిని పాలకొండరాయుడిగా పిలుస్తున్నారు. అలాగే క్షీరసాగర మదనం సమయంలో కొన్ని పాలచుక్కలు ఈ కొండపైన పడటం వల్ల ప్రాంతానికి క్షీరశైలమనే పేరు వచ్చిందని మరో కథనం ఉంది. ఈ ఆలయాన్ని సమీపంలో భూమార్ష్ నదిలా ఏర్పడి భృగువంకగా మారాడని అంటారు. క్రమంగా అది బుగ్గవంకగా మారిందని, ఆ నది నీళ్లే అటు దేవుని కడపలో రాయుడిని ఇటు పాల్కొండరాయుడిని అభిషేకిస్తున్నాయని చెప్తారు. పిల్లలకు స్వామి పేరు. అక్కడ అమ్మవారికే మధుర పూజ జరుగుతుంది. ఇక్కడ పాల్కొండరాయుడి మూర్తితో పాటు పద్మావతీదేవిని, నవగ్రహాలను, రుగ్రనాథ్యుడిని దర్శించుకోవచ్చు. సంతానం లేని వారు పుష్కరిణిలో స్నానం చేసి కడివస్త్రాలతో స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుంది. అలా పుట్టిన పిల్లలకి పాలకొండరాయుడు, పాలకొండన్న, కొండయ్య, పాలకొండమ్మ, కొండమ్మ అనే అలాంటి పేర్లు పెడుతుంటారని, స్వామి పేర్లు పెడతారని చెబుతూ ఉంటారు స్థానికులు. ఎలా చేరుకోవాలనే మార్గం గురించి చెప్పుకుందాం. కడప వరకు రోడ్డు రైలు విమాన మార్గాల్లో వస్తే అక్కడి నుంచి ఆలయం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే కడపకి 10 కిలోమీటర్ల దూరం అన్నమాట. కడప పట్టణం నుంచి రాజంపేటకు వెళ్ళే బైపాస్ రహదారి మీదుగా పాలకొండలకు చేరుకోవచ్చు. కొండ పాదం వరకు వాహనాల్లో అక్కడి నుంచి నడక మార్గాన ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఆలయం పేరు నచ్చియార్ కోయిల్, అంటే రాణి ఆలయం అని అర్థం. పేరుకు తగినట్లుగానే ఈ ఆలయంలో అమ్మవారికి మంది ప్రాధాన్యత ఇస్తారు. నచ్చియార్ లేదా శ్రీనివాస్ పెరుమాళ్ కోయిల్కు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో మహాలక్ష్మిని వంజలపల్లి తాయారుగా పిలుస్తారు. వంజలవల్లిని వివాహం చేసుకునే ముందు మహావిష్ణువు దేవికి మొదటి ప్రాధాన్యం ఇస్తారంటూ ఆమె తండ్రికి ప్రమాణం చేశాడట. అందుకే ఆలయంలో అమ్మవారి విగ్రహం స్వామితో పోలిస్తే ఒక అడుగు ముందే ఉంటుందట. అదేవిధంగా మొదట అమ్మవారికి పూజలు కార్యక్రమాలు నిర్వహించాకే స్వామికి అర్చనలు చేస్తారు. ఇక్కడున్న కాలగరుడన్ విగ్రహానికి
ఓ విశిష్టత ఉంది. సాలగ్రామ శిలతో తయారు చేసిన ఆ విగ్రహం ఊరేగింపు సమయంలో బరువు పెరుగుతుందని అంటారు. ఆ విగ్రహాన్ని గర్భగుడి బయటకు తీసుకొచ్చేటప్పుడు కేవలం నలుగురు మాత్రమే మోసేందుకు సరిపోతారట. క్రమంగా విగ్రహం బరువు పెరిగి 8, 16, 32 ఇలా ఆ సంఖ్య రెట్టింపు అవుతూ చివరికి ఊరేగింపు పూర్తయ్యే సమయానికి 128 మంది అవసరం అవుతారట. మళ్ళీ గర్భగుడిలోకి తీసుకువెళ్ళే సమయానికి 4 మాత్రమే సరిపోతారట. ఇలాగా కడప దగ్గరలో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పాలకొండరాయుడు ప్రజల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. సంతానం కోరి వచ్చిన వాళ్ళకి సంతానం కలిగేలా వరమిస్తూ ఉంటారు. కానీ ఆ స్వామిని నమ్మి అక్కడికి చేరుకునే మార్గం కూడా కష్టము. చూశారు కదా కొండలు గుట్టలు ఎలా ఉందో. కానీ అక్కడ చేరుకుంటే మాత్రం స్వామి అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది, కోరికలు తీరుతాయి. అంతేకాకుండా స్వామివారు వైకుంఠం నుంచి భూలోకంలోకి వచ్చేటప్పుడు మొదట పాదం మోపిన స్థలం అది. అందువల్ల చాలా గొప్ప మహిమాన్వితమైన క్షేత్రం. ఈ క్షేత్రాలు మన పక్కన ఉన్నా కూడా మనకు చాలా వరకు తెలియవు. కాబట్టి ఇలాంటి పవిత్రమైన స్థలాలు మనం తెలుసుకోవడమే కాకుండా 10 మందికి తెలుసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా చూడండి, స్కిప్ చేయకుండా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. షేర్ చేసి మీరు కూడా ఈ పుణ్యంలో భాగాన్ని పంచుకోండి. ఏదైనా మంచి మాట ఉంటే మనం ఇంకొకటి చెప్పడం ద్వారాగా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. కలియుగ దైవ శ్రీ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆ స్వామి పాదం మోపిన, భూమిపై పాదం మోపిన మొదటి ప్లేస్ కాబట్టి అది ఆ ప్రాంతాన్ని ఎంత పవిత్రత చేకూరింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కాబట్టి నమో వెంకటేశాయ. అందరినీ దేవుని సన్నగా చూడాలని కోరుకుంటున్నాను. మీ అనుకున్న కొరకు సఫలం అవ్వాలి.